श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः संदर्शनं वितनुते पितृदेवऋणां मासाब्दवासरदळैरथवूर्ध्वगं यत् सव्यं क्वचित् क्वचिदुपैत्यपसव्यमेकं ज्योतिःपरं दिशतु वत्स्वमितं श्रियं नः श्रीमात्रे नमः जोशी टीवी प्रेक्षकुलकु స్వాగతం. ఇప్పటి వరకు ఎన్నో విజ్ఞానమైన పరమైన చర్చలు మనం చేసుకున్నాం జ్యోతిషాస్త్రపరంగా. ఇప్పుడు వికలాంగులు పుట్టడానికి గల కారణం ఏంటి? దివ్యాంగులు, ఈ మధ్య వికలాంగులు అనడం మానేశారు, దివ్యాంగులు అని పేర్లు పెట్టేసుకున్నారు. సరే, వారి విచక్షణ వదిలేస్తున్నాం అది. కానీ శాస్త్రప్రకంగా చూస్తే గనక బృహత్ సంహితలో జ్యోతిష్శాస్త్ర దైవజ్ఞ లక్షణాధ్యాయము అని ఉంది. అందులో చెప్తారు, చక్కని పండితుడు ఎవరు, దేహ లక్షణాలు చెప్తారు అక్కడ. చారు కర చరణ నక నయన చిబుక దశన శ్రవణ లలాట వృత్తమంగ ప్రాయేణ వినీత వేష అని చెప్పేసి అంటారు. ఎలా ఉండాలి అంటే, మానవుడు అంటే అన్ని రకాలుగా బాగా ఉన్నవాడే సరి అయినటువంటి శాస్త్ర పండితుని, శాస్త్రాలు నేర్చుకోవడానికి అర్హత కలిగిన వాడు. శరీరంలో ఏ ఒక్క అవయవము సరిగ్గా లేకపోయినా శాస్త్రాభ్యాసం చేయడానికి అర్హుడు కాదు అనేది శాస్త్ర నియమం అది. మరి వికలాంగులు పుడుతున్నారు, ఎలా పుడుతున్నారు, ఎందుకు, ఏం జరగబోతుంది, ఏం జరిగింది అసలు, ఏమైతే వికలాంగులు పుడతారు, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి మనం. మొట్టమొదటి కారణం ఏంటంటే, వికలాంగులు పుట్టడం కారణము జీన్స్లో వేరియేషన్స్ రావడం. భవిష్య పురాణంలో చెప్తారు, వివాహం చేసే ముందు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చెక్ చేసుకొని తక్కువలో తక్కువ 3 తరాలకు సంబంధించిన వాళ్ళు కలవకూడదు అని నియమం చెప్తారు. అంటే ఇప్పుడు మీనమామ మీనత్త సంబంధాలు చేస్తారు, ఇవి ముమ్మాటికి తప్పు తప్పు తప్పు, పనికిరాదు. అలా మీరు చేసేది ఉంటే కనుక మొదలు ఈ సైంటిఫిక్గా ఆ జీన్స్లో వేరియేషన్స్ ప్రకారం అవి కలిస్తే ఏవైనా జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది మొదలై చూసుకొని వివాహం చేసుకోండి. ఎందుకోసం అంటే సైన్స్ కూడా చెప్తుంది, మేనమామ మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటే కనుక దానివల్ల పిల్లలకు కొన్ని వైకల్య దోషాలు వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మొట్టమొదటిగా ఆలోచించవలసిన విషయం. రెండవది, సంభోగం చేసే సమయం కూడా చాలా కీలకమైంది. దీని గర్భాధాన సమయము అంటారు, ఆదాన సమయం అని కూడా అంటారు. ఆదాన సమయము సంధ్య వేళ అయ్యకూడదు, సంధ్య వేళ కాకూడదు. అంటే సూర్యోదయ సూర్యాస్తమాల్లో సంభోగం చేయకూడదు, ఆదానం చేయకూడదు. సంభోగము వేరు, ఆదానం వేరు. సంతానం కాకూడదు అని సంభోగం చేసినా అది మీ విచక్షణకు వదిలేస్తున్నాం కానీ తప్పు కానీ, కానీ ఆదానము అంటే సంతానం కలగాలి అని గుర్తుంచుకోవాలి. మరి ఏ సమయం మంచిదండి అని అంటే, తెల్లవారుజామున 5 గంటలు అంటే సూర్యోదయ పూర్వము 2 ముహూర్తాలు కాలం, అంటే 24 నిమిషాల తర్వాత సూర్యోదయాది 20 నిమిషాలకు ఉంది, అంటే 1 గంట వేసుకోండి. 1 గంట కన్నా ముందు 2 గంటల సమయము అనుకూలమైన సమయం, అంటే 3 గంటల నుంచి 5 గంటల సమయము అనుకూలమైన సమయం, ఇలా బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. అది కాకుండా దీనిగల ఇంకొక కారణం ఏంటంటే కనుక, పార్వణ దినములు అంటారు. అంటే సూర్యోదయ సూర్యాస్తమ సమయాల్లో, అది కాకుండా చంద్రోదయ చంద్రాస్తమయ సమయాలు, అది కాకుండా పౌర్ణమి అమావాస్య రోజులలో గర్భధారణకు ఆధానం చేయడము తప్పు. అలా చేయడం వల్ల వికలాంగులు పుట్టే అవకాశం ఉంటుంది. ఋతుక్రమం అయిన తర్వాత 10 రోజుల వరకు ఆధానము చేయకపోవడమే మంచిది. ఋతుక్రమం అయిన తర్వాత 10 రోజుల తర్వాత 20 రోజుల లోపల, దీనికి సైన్స్ కూడా ఒప్పుకుంటుంది, ఋతుక్రమమైన 13వ రోజు నుంచి ఋతుక్రమం మళ్ళీ జరగబోయే 22వ రోజుకి ఈ సమయంలో గర్భపిండము ధారణ చేయడానికి అది సన్నద్ధమై ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో గనక శుక్రకణాలు గనక స్త్రీ పిండములు గనక చేరినట్లయితే గనక ఆ సంతానము పరిపుష్టిగా ఉంటుంది. అంటే పూర్తిగా మాలిక్యూల్స్ తయారయ్యి ఉండవు, అప్పుడే వెళ్ళిపోయి జీన్స్ తయారైంది అనుకోండి. ఇలాగే అంగవైకల్యం ఉన్నవాళ్ళు, పొట్టి వాళ్ళు, లేకపోతే బాగా బక్కగా ఉన్నవాళ్ళు ఇలా పుడతారనమాట. వైకల్యం అంటే అదొకటే అనుకోకండి,
చారు అన్నారు. చారు నక నయన చివక దశన శ్రవణ. చారు అంటే అర్థం ఏంటి? అందంగా పుష్టిగా కనిపించడము అని. కాబట్టి జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా లెక్క ప్రకారం కనుక అందుకోసమే వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రం అనే గ్రంథంలో చాలా క్లియర్గా చెప్పారు. అబ్బాయిని చూడగానే ఏంటి ఏం కథ మొత్తం చెప్పేయచ్చు, అమ్మాయిని చూడగానే అన్నీ చెప్పేయచ్చు. అలా శారీర లక్షణాలు చెప్పేశారు. శారీర లక్షణాలతో పాటు వాళ్ళ గుణగణాలు చెప్పవచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల గుణగణాలు కూడా చెప్పవచ్చట, వాళ్ళు ఎప్పుడు ఆదానం చేశారని కూడా చెప్పవచ్చట, పిల్లవాడు ఎప్పుడు పుట్టాడని తిథి ప్రకారం కూడా చెప్పవచ్చట. అంత పరిశోధన చేశారు మన పూర్వీకులు. కాబట్టి ఆదాన సమయము చాలా కీలకమైంది. కాబట్టి ఋతుక్రమం చేసిన స్త్రీ ఋతుక్రమం తర్వాత చేయాలి. ఎవరైనా సరే పొరపాటున ఋతుక్రమంలో గనక ఆదానం చేస్తే వాళ్ళ సంతానంతో వాళ్ళు పడే బాధలు అంతా ఇంత ఉండదు, అది గుర్తుంచుకోవాలి. గర్భధారణ అయిన తర్వాత వైకల్యమును కలిగిన సంబంధించిన విషయాలు చూడడం కానివ్వండి, విపరీతమైనటువంటి తామసిక పదార్థాలు తినడం కూడా చేయకూడదు. అలా చేయటం వల్ల కూడా వైకల్యం సిద్ధించే అవకాశం ఉంటుంది. పద్ధతి ప్రకారము అనుష్ఠానంగా యోగాది క్రియలు చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ చేసే ప్రతి పని కూడా భక్తిభావనతో చేస్తూ వెళ్ళడమే జ్ఞాన మార్గంలో వెళ్ళడము, వెలుగుదారిలో వెళ్ళడము. కాబట్టి ఇది బాగా ప్రేక్షకులు ఇది గమనించుకోవాలి. కాబట్టి దివ్యాంగులు వికలాంగులు పుట్టారు, పుడితే కనుక అది భగవద్ అనుగ్రహం అనుకోవాలి, కానీ బాధపడకూడదు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పాటించాలి. ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలి అంటే కనుక మమ్మల్ని ప్రత్యేకంగా సంప్రదించండి. మేము ఎప్పుడు కూడా భారతీయ సనాతన సాంప్రదాయాల్ని సంస్కృతుల్ని కాపాడడానికి ఈ ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము. మా ప్రయత్నంకి మీ వంతుగా సహాయ సహకారాలు అందించండి. మాకు మీ తోడుంది అని చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు.